ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. భక్తుడు మాట్లాడుచున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకు అంటే మానవుల యొక్క హృదయము పాపముతో నిండి ఉన్నది, అక్రమముతో నిండి ఉన్నది, అసమాధానముతో, అశాంతితో, అతిక్రమములతో నిండి ఉన్నది. కనుక హృదయము పరిశుద్ధముగా లేదు. కనుక భక్తుడు మాట్లాడుచున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా యొక్క ఆలోచనలు చంచలమైనవి, నేను స్థిరమైన మనసును కలిగిలేను, కాబట్టి నా యందు ఒక నూతనమైన స్థిరమైన మనసును నా యొక్క హృదయంలో పుట్టించుము అని భక్తుడు మాట్లాడుచున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ యొక్క దినాలలో క్రైస్తవుల యొక్క జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థన యొక్క జీవితము, నిజ జీవితము చాలా వేరువేరుగా ఉండటం మనం గమనిస్తాం. ప్రార్థన జీవితము, నిజ జీవితము చాలా వ్యత్యాసముతో కూడుకొని ఉంటున్నది. ఆదివారమున దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనను కలిగి ఉండి ఆ రోజు మాత్రమే దేవుని ఆరాధిస్తూ, ఆ రోజు మాత్రమే దేవుని స్తుతిస్తూ, మరలా మందిరము నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ లోకవానుసారమైన జీవితాన్ని అనేక మంది కలిగి ఉన్నారు. దేవుడైతే మాట్లాడుచున్నాడు, నీవు వెచ్చగానైనను ఉండు, చల్లగానైనను ఉండు, నులివెచ్చగా ఉండకు, ఎందుకంటే నేను నిన్ను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది కలిగి ఉన్న ఒకే ఒక విధానం ఏమిటి అంటే, చేసే ప్రార్థన ఒకటి కానీ జీవించే జీవితం మాత్రం మరొకటి. ప్రభువా, ఇక మీదట నేను పరిశుద్ధముగాను, నీ బిడ్డగా నేను జీవించాలని అనుకుంటున్నాను, సమయాన్ని నేను వృధా చేయను, నా యొక్క తలంపులను, నా ఆలోచనలను నేను పాడు చేసుకోకుండా పవిత్రంగా జీవించాలి అనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తారు. కానీ మరలా అది మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే, మందిరము నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా జీవితాన్ని కలిగి ఉంటున్నారు. క్రీస్తును పోలి, క్రీస్తు యొక్క స్వరూపంలో లేక క్రీస్తు యొక్క పోలికలో లేక, వారి యొక్క విశ్వాసము మాటల్లోనే కానీ క్రియల్లో కనిపించడం లేదు. వారి యొక్క జీవన విధానము మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థనకు, మందిరము నుండి బయటకు వచ్చిన తర్వాత జీవితానికి చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నారు. గమనించండి, మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దానినే అనుసరించి జీవించాలని పరమ తండ్రి కోరుతున్నాడు. నీవైతే, ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను అన్నదే నీ ప్రార్థన అయితే, నీవేమి చేయాలి అంటే, నీవు పరిశుద్ధముగా జీవించటానికి తగిన విధమైన మార్గమును నీవు ఎన్నుకోవాలి. నీవు ఎక్కడ ఉంటే పరిశుద్ధముగా జీవిస్తావు, ఏ సంఘముతో ఉంటే నీవు పరిశుద్ధముగా ఉంటావు, ఏ యొక్క జనముతో ఉంటే నీవు పరిశుద్ధముగా ఉంటావు, ఏ వ్యక్తులతో ఉంటే నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కోల్పోతావు అనేది, ఎక్కడ ఉంటే నీ యొక్క నీతిని, నీ యొక్క పరిశుద్ధతను నీవు కోల్పోయి నీవు జీవిస్తావో వాటికి దూరముగా ఉన్నట్లయితే, నీ యొక్క పరిశుద్ధతను నీవు కోల్పోకుండా జీవిస్తూ దేవునికి ఇష్టానుసారుడుగా ఉండొచ్చు. మరలా, ప్రభువా, నా యొక్క తలంపులు, నా యొక్క చూపులు నేను పాడు చేసుకోకూడదు అని నీవు ప్రార్థించుచున్నట్లయితే, నీవు దానికి తగిన విధముగా వ్యర్థమైన పాపిష్టి వాటిని చూడకుండా, ఆలోచించకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.
మనం గమనించాలి ప్రియులారా, సాతానుడు మనల్ని ఏ విధముగా మోసపుచ్చాలని, ఏ విధంగా మనల్ని లోబరుచుకోవాలని, ఏ విధముగా మనం ఇతరుల మీద కోపాన్ని తెచ్చుకోవాలని, ఇతరులను దూషించాలని అనేక విధమైన ప్రయత్నాలుగా మన మీద వాడు చేస్తూ ఉంటాడు. మనం దేవుని యందు నిలచి ఉన్నట్లయితే, మనలో దేవుని వాక్యం ఉన్నట్లయితే, నీవు దేవునికి విరోధముగా ఏదియూ మాట్లాడకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. అలా కాకుండా నీవు ఎవరినైనా నిందిస్తున్నట్లయితే, నీవు ఎవరినైనా అనుమానిస్తున్నట్లయితే, నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నట్లయితే, అవన్నీ కూడా సాతాను నుండి వచ్చేవే. కాబట్టి నీవేమి చేయాలి అంటే, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క చూపులు పాడు చేసుకోకుండా ఉండాలి అనుకుంటే వ్యర్థమైన వాటికి చాలా దూరంగా ఉండాలి. పాపిస్తే వాటిని నీవు చూడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉంటావు. ఒకవేళ నీవు అద్భుతంగా ప్రార్థన చేసినట్లయితే, తర్వాత మళ్ళీ పాపిష్టి పనులు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఎంత ప్రార్థనా పరుడువైనా, నీవు ఎంత పాటలు పాడేవాడువైనా, దేవుని యొక్క వాక్యము నీలో లేకపోతే, వాక్యానుసారంగా నీవు జీవించకపోతే, నీ యొక్క ప్రార్థన అంతా వ్యర్థమే. 2 రోజులు ప్రార్థన చేసి, 3 రోజులు ప్రార్థన చేసి, మళ్ళీ 4వ రోజు యథావిధిగా లోకంలో నీవు ఉన్నట్లయితే, నీ యొక్క భక్తి, దాని వలన కలిగే ప్రయోజనము కూడా ఏమీ ఉండదు. నీవు ప్రార్థించేది ఒకటి, నీవు జీవించే జీవితం మరొకటి అయినట్లయితే, అట్టివారు నిజముగా పడిపోవటానికి, పాడైపోవటానికి, పతనానికి దారితీస్తున్నారనే విషయాన్ని, సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మరి కొంతమంది అనేక వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి, సమస్యల నుంచి బయటపడటానికి, రోగాలు కుదుర్చుకోవడానికి పాపిష్టి జీవితం జీవిస్తూ కూడా దేవుని యొద్దకు వచ్చి ఎంతో అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి యొక్క జీవితం దేవునికి ఇష్టానుసారంగా ఉండదు. వారు దేవునికి చాలా దూరంగా ఉంటారు. కానీ పైకి మాత్రం భక్తిని ప్రదర్శిస్తూ, గొప్ప భక్తులుగా చలామణి అవుతూ, మందిరంలో గంటలు గంటలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి యొక్క జీవితం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. కానీ వారి యొక్క ప్రార్థనను చూస్తే మనకు నిజముగా, అయ్యో ఎంత భక్తి పరులు అని పరిసయ్యుల వేషధారణ భక్తి జీవితాన్ని కలిగి ఉంటారు. గమనించండి ప్రియులారా, దేవుడైతే మాట్లాడుచున్నాడు, నీ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో నీ జీవితం కూడా అలాగే ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. నీవు ఏదైతే ప్రార్థిస్తున్నావో దాని ప్రకారమే జీవించాలని ఆయన ఆశపడుచున్నాడు. నీవు ఏదైతే చేస్తున్నావో దాని ప్రకారమే నీ జీవితం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ యొక్క శరీర అవసరాల కోసం దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావు, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం సంగతి మాత్రం దేవునికి చాలా దూరముగా ఉన్నది. తుచ్చమైన అల్ప పాప సుఖభోగాల కోసం నీవు దాసోహమై బానిసగా జీవిస్తున్న నీ యొక్క జీవితం సంగతి నీవు ఒక్కసారి గమనించినట్లయితే, నీవు కలిగి ఉన్న అక్రమ సంపాదన, అక్రమ సంబంధాల సంగతి, వీటన్నింటి గురించి నీవు ప్రార్థనలో ఎందుకు ప్రస్తావించటం లేదు? ఎందుకనంటే నీవు దేవుని దగ్గర నీ యొక్క పాపముల గురించి, నీ యొక్క అతిక్రమముల గురించి నీవు ఒప్పుకోవడం లేదు. దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవడం కంటే మన హృదయాన్ని దేవుని యొద్ద సరిచేసుకోవడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే శరీర సంబంధమైన సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మనం దేవుని దగ్గరకు రావాల్సిందే. నీవు కొన్నింటి మీద జయించలేకపోతున్నావేమో, నీవు దేవుని యొద్ద కృపాసనమునొద్ద నిలబడి నీవు దేవుణ్ణి వేడుకున్నట్లయితే, ఆయన తన కృపనిచ్చి నిన్ను పాపమునకు దూరముగా చేయువాడై ఉన్నాడు. పాపముతో కూరుకుపోయిన అనేక మంది ఈ యొక్క సమస్య నుండి బయటపడటం చాలా అవసరమై ఉన్నది. నీవు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో అట్టి జీవితం జీవించడానికి, ఆ విధంగా నీ యొక్క శరీర అవసరాల కోసమే నీవు ప్రార్థించేవానిగా ఉండకూడదు. నీవే ప్రార్థన చేస్తున్నావో జీవితం కూడా అటువంటి జీవితాన్నే జీవించాలి, అటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. నీ యొక్క ఆత్మీయ అవసరాల కోసం దేవుని యొద్ద వేడుకొని, దేవుడు దీవించిన తరువాత, నీ యొక్క అవసరాలు దేవుడు తీర్చిన తరువాత, మరలా నీవు లోకంలోనికి పదే పదే పడిపోతున్నావు అంటే
నీవు గమనించాలి. నీవు దేవునిలో చాలా దూరంగా ఉన్నావు. నీ యొక్క ఆత్మీయ జీవితం చాలా పాడైపోయిన స్థితిలో ఉంది. నీ యొక్క బలిపీఠము పాడైపోయిన స్థితిలో ఉంది. గమనించండి, భక్తుడైతే మాట్లాడుచున్నాడు, అయా నేను పాపిని, అయా నేను పాపిని, చెడు తలంపులు కలిగిన వాడను, చెడు ఆలోచనలను కలిగిన వాడను, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని భక్తుడు మాట్లాడుచున్నాడు. మరి ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితి నిజముగా పాడైపోయి ఉన్నట్లయితే, నీ యొక్క ఆత్మీయ స్థితి పాడైపోయినట్లయితే, నీవు ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాలి. నీవు దేవుని యొద్ద వేడుకోవాలి, నా ప్రభువా, నేను అనేక మందిని ద్వేషిస్తున్నాను, అనేక మందిని దూషిస్తున్నాను, అనేక మందిని అనుమానిస్తున్నాను, కానీ నేను నీకు దూరముగా ఉన్నాను ప్రభువా. ఇవన్నిటినీ దూరము చేయనట్లుగా నా యందు నూతనమైన మనసుని, స్థిరమైన మనసును నా యందు పుట్టించుము ప్రభువా. ఏది జరిగినా నేను దేని యందు ప్రభావితము కాకుండా ఉండునట్లు, నీకో నీతో మాత్రమే నేను ఉండునట్లు నాకు సహాయం చేయి. నా యందు ఒక పరిశుద్ధమైన హృదయాన్ని నాకు కలుగజేయి ప్రభువా అని నీవు దేవుని యొద్ద ప్రార్థన చేయాలి. నీవు ఈ యొక్క శుద్ధ హృదయాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, నీవు ప్రతీదీ కూడా నీకు పరిశుద్ధముగానే దేవుడు నీకు నీ యొక్క మనోనేత్రములను తెరచి నీవు చూసేదంతా కూడా దేవునికి ఇష్టానుసారమైన దాన్ని, అపవిత్రతకు నీవు దూరముగా ఉండేటట్లుగా ఆయన చేయగలుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన దేవునికి ఇష్టమైనదై ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. నీ ఆలోచన, నీ తలంపులు నీవు వేరు, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుండి అయినా సరే నీవేదైతే ప్రార్థిస్తున్నావో, నీవు చేసే ప్రార్థన, నీ యొక్క జీవితం ఒక్కటిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడతారు. నీ యొక్క జీవితం వేరుగా ఉండి, నీ యొక్క ప్రార్థన వేరుగా ఉన్నట్లయితే, నీవు ఎంత ప్రార్థించినా ప్రయోజనము ఏమీ ఉండదు. కాబట్టి నీవు దేవుని యొద్ద నుండి ఏమైనా పొందుకోవాలి అనుకుంటే, ఏదైనా దేవుని యొద్ద నుండి నీవు కృపను పొందుకోవాలనుకుంటే, అది ఏదైనా సరే నీ యొక్క ప్రార్థన జీవితం, నీ యొక్క ప్రార్థన మరియు నీ యొక్క నిజ జీవితం రెండు ఒక్కటిగా ఉండాలి. అవి రెండు దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని యొద్ద నుండి ఉన్నతమైన బహుమానాన్ని నీవు పొందుకొని ఆ యొక్క విందులో నీవు పాల్గొంటావు. దేవుని యొక్క సింహాసనము మీద నీవు ఆయన యొక్క కుడి ప్రక్కన ఆసీనుడు అవ్వటానికి ఆయన నీకు కృప చూపుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు వినుచున్న నీవు నీ యొక్క జీవితాన్ని నిజముగా దేవుని యొద్ద నడిపించినట్లయితే, ఆయన నిన్ను గొప్పవానిగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ యొక్క కుటుంబాలలో గొప్ప ఫలింపును కలుగజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా.